కరోనా కేసుల నుంచి కోలుకున్న వారిని ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఆందోళనకు గురిచేస్తోంది కోవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారికి రోగ శక్తి తక్కువగా ఉన్నందున అలాంటి వారికి ఈ మ్యూకర్ మైకోసిస్ ప్రబలుతోంది కరోనా నుంచే కాదు ఫంగస్ల నుంచి కూడా రక్షణ పొందేందుకు ప్రజలు మాస్కుతో పాటు ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటున్న ప్రముఖ శ్వాసకోశ నిపుణులు మా ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి కరోనాకి మించి బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ గురించి భయపడుతుండగానే ఇంతలో వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అంటే కొత్త కొత్త రకాలు వస్తున్నాయి అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఫంగస్లు ఏంటి ఇవి ఎందుకు వస్తున్నాయి వీటికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉన్నదంటే సమాచారాన్ని ఎంఎన్ఆర్ వైద్య కళాశాల విభాగ అధిపతి ప్రొఫెసర్ ప్రభాకర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రధానంగా అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఇది ఎందుకు వస్తుంది వీక్షకులకి నమస్కారం ఈ బ్లాక్ ఫంగస్ అన్నది మన దేహంలోనూ ఇమ్యూనిటీ తగ్గితే ఈ బ్లాక్ ఫంగస్ వస్తుంది ఈ బ్లాక్ ఫంగస్కే మైకోసిస్ అంటాం ఈ మధ్యన ఈ కరోనా విజృంభణ నుండి చాలామంది ఎవరైతే హాస్పిటల్లో ఉంటున్నారో కోలుకోలేకపోతున్నారో లేకుంటే కోలుకోవడం చాలా లేట్ అవుతున్నారో వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ వస్తున్నది సో ఈ బ్లాక్ ఫంగస్ అనేది దీనికి సెకండరీ కరోనాకి సెకండరీగా ఈ ఫంగస్ అని వస్తున్నది ఫంగస్ అంటే తెలుగులో చెప్పాలంటే ఒక బూజు జాతికి చెందినది కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ రావడం కారణం ఏంటంటే కరోనా నుండి ది ఇమ్యూనిటీ తగ్గిపోతున్నది ఇమ్యూనిటీ తగ్గిపోయి ఈ బ్లాక్ ఫంగస్ వస్తున్నది ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ అన్నది సర్వసాధారణంగా హాస్పిటల్ ఎవరైతే అడ్మిట్ అయి ఉంటున్నారో వాళ్ళకి వస్తున్నది దానికి కారణం ఏంటంటే ఈ హ్యూమిడిఫైర్ బాటిల్స్ ఆక్సిజన్ వాటర్ ద్రోగా వెళ్ళాలి దానికి హ్యూమిడిఫైర్ బాటిల్ అంటారు ఆ హ్యూమిడిఫైర్ బాటిల్లో ఈ ఫంగస్ ఉంటున్నది ఎందుకు ఉంటున్నది అంటే ఆ హ్యూమిడిఫైర్ బాటిల్ ప్రతి గంటకి మారుస్తుండాలి నీరు మారుస్తుండాలి ఆ నీరు మార్చపోవడం వల్ల దాంట్లో ఫంగస్సే కాదు తదితర క్రిములు కూడా చేరవచ్చు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి మెయిన్గా వస్తున్నది ఇంకొంతమంది ఏంటి అవుతున్నది అంటే సహజంగానే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గు ఉంటున్నది ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఏంటి ఎవరికైతే డయాబెటీస్ ఉంటున్నదో బ్లడ్ ప్రెషర్ ఉంటున్నదో అది కాకుండా ఏజ్డ్ పీపుల్లో వయో వృద్ధులు వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు సహజంగానే వాళ్ళకి ఇమ్యూనిటీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది ఈ వయో వృద్ధులకి ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది పులి మీద పుట్టలాగా మీద ఈ డయాబెటీస్ ఇవి ఉండడం వల్ల పైన ఈ కరోనా చేరడం వల్ల ఇంకా వాళ్ళ తాలూకా రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వాళ్ళకి ఫంగస్ వస్తున్నది అదే విధానంగాను ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమందికి వస్తున్నదని సమాచారం ఉన్నది అది ఎందుకంటే మనం మాస్కులు మార్చడం లేదు ఈ మాస్కులు ఏదైతే ఉంటున్నాయో ఆ మాస్కులు ఏంటవుతున్నది మన ఊపిరే మాస్క్ నుంచి బయటకు వస్తున్నది ఆ మాస్కులు మార్చపోవడం వల్ల ఈ ఊపిరి ఊపిరిలో ఏదైతే ఆవిరి ఉన్నదో ఆ ఆవిరి ఏంటి అది ఒక ప్రకారమైన నీరే అది దాని నుండి కూడా ఫంగస్ వస్తున్నది ఇవి మెయిన్ కారణాలు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రధానంగా బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి ఇది ముఖ్యంగాను సైనసెస్కి ఎఫెక్ట్ ఇస్తుంది ఈ సైనసెస్కి ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత అది ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళొచ్చు ఈ సైనసెస్కి ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల ఏంటవుతుంది తలనొప్పి తలనొప్పి వికారంగా ఉండడం ముక్కు బ్లాక్ అవ్వడం అటు తర్వాత దానిపైన కొంచెం జ్వరం రావడం ఆయాసం కూడా రావడం ఈ విధమైన లక్షణాలు ఉంటాయి ఈ బ్లాక్ ఫంగస్ నుండి సో ఈ బ్లాక్ ఫంగస్ని టీ తీసేయాలంటే ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేయాలి డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ బ్లాక్ ఫంగస్ని సైనోస్కోపి అని చేసి ఆ సైనస్ ద్వారా దాన్ని వచ్చి రి రిమూవ్ చేయాలి ఊపితిత్తులో కొలిపోతున్నదంటే బ్రోంకోస్కోపి అని చేసి వాష్ చేసి ఆ ఫంగస్ని తీయవలసిన అవసరం ఉంటుంది ఈ ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్తో పాటు వైట్ ఫంగస్ అని ఎల్లో ఫంగస్ అని వింటున్నాం అసలు ఇవేంటి ఈ ఫంగస్లు ఇవన్నీ ఇంకేమైనా రకాలు ఉన్నాయా ఇవి రావడం గల కారణాలు ఏంటి ఫంగస్లు బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి ఒక మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ కాదు వైట్ ఫంగస్ అనేది ఏమి కాదు వైట్ ఫంగస్ అనేది చూండి కొన్ని రోజులు మనకి జ్వరం గట్రా ఉండి ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకుంటే నాలుగు మీద తెల్లగా ఒక మబ్బులాగా మారుతుంది అది వైట్ ఫంగస్ దానికి మెడికల్ లాంగ్వేజ్లో క్యాండిడా అంటాం ఈ క్యాండిడా సర్వసాధారణంగా చూస్తుంటాం ఇది పెద్ద సమస్య కాదు ఈ క్యాండిడా ప్రైమరీగా రావచ్చు సెకండరీగా రావచ్చు సర్వసాధారణంగా సెకండరీగా వస్తుంది ఎప్పుడైతే యాంటీబయోటిక్స్ నుండి మన దేహంలో మంచి బ్యాక్టీరియా తగ్గిపోతాయో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయినప్పుడు ఈ క్యాండిడా అనేది గ్రోత్ అవ్వచ్చు ఇది సర్వసాధారణంగా మేము చూస్తుంటాం ఇదేది పెద్ద మాట కాదు ఇంకా ఎల్లో ఫంగస్ అనేది ఎల్లో ఫంగస్ అనేది ఈ బ్లాక్ ఫంగస్ తాలూకా వేరే రూప విక్రియ అంత తప్పించి ఇది వేరే కొత్తగా వచ్చింది కాదు అది ఇదే విధంగా ఎన్నో ఫంగస్లు ఉన్నాయి ఆ ఫంగస్లన్నీ ఊపితిత్తులకి మెయిన్లీ ఎఫెక్ట్ ఇస్తుంటాయి ఊపితిత్తులకి ఎఫెక్ట్ ఇచ్చి ఊపితిత్తుల నుండి దేహం ఇతర ప్రాంతాలకు కూడా అది వ్యాపించవచ్చు ఈ బ్లాక్ ఫంగస్కి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఈ వైద్యానికి కావాల్సిన మందులు ఇలాంటి మన కాడ అందుబాటులో ఉన్నాయో దీనికి ఎంత ఖర్చు అవుతుంది సర్వసాధారణంగా ఒక్కసారి బ్లాక్ ఫంగస్ ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఖరీదైనది యామ్ఫోటెరిసిన్ అనే ఇంజక్షన్లు ఇవ్వాలి ఈ యామ్ఫోటెరిసిన్ ఇంజక్షన్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది యామ్ఫోటెరిస్ చాలా చాలా ఖరీదైనది దీనికి ఆరు వారాలు చికిత్స ఇవ్వాలి కంటిన్యూస్గా అంటే ఆరు వారాలు హాస్పిటల్లో ఉండవలసిన అవసరం ఉంటుంది కరోనా వైద్యానికి ఎంత ఖర్చు అవుతున్నదో అట్లాగే దీనికి కూడా అంత ఎక్కువ ఖర్చు అవ్వచ్చు ఇది కాకుండా వేరే ఒక ట్యాబ్లెట్ ఉన్నది పోషకానుజలసి ఆ ట్యాబ్లెట్ కూడా రోజుకి మూడు సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొద్ది రోజులుగాను సో ఈ ఖరీ ఈ ట్రీట్మెంటు చాలా ఖరీదైంది దీనికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ట్యాబ్లెట్స్ ఉన్నట్టుగా ఇంట్లో వాడుకోవచ్చు ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి సర్జరీలు కూడా చేస్తున్నారు ఎప్పుడు శస్త్రచికిత్స వరకు పోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పాను కదా అది సర్జరీ అంటే మెయిన్లీ సైనోస్కోపి అని చేయడం సైనోస్కోపి అని చేసిన తర్వాత ఊపితిత్తులో కూడా వెళ్ళిందంటే బ్రోంకోస్కోపి అని చేయడం అది రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలి దీంట్లో కంప్లీట్గాను ఫంగస్ని దీంట్లో సైనోస్కోప్లో చూసేసి కంప్లీట్గాను సైనస్ వాష్ చేయాలి సైనస్ వాష్ చేసి ఫంగస్ నేమొచ్చి తీసేయాలి ఇది సర్జరీ అంటాం అదే విధంగాను ఒకవేళ పాకిపోయింది పాకిపోయిందంటే చేసి కంప్లీట్గా అది వాష్ చేసి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక ప్రొసీజర్ ఇది సర్జరీ అనే కన్నా ఇది ఒక ప్రొసీజర్ ఇది ఇది చేయవలసిన అవసరం ఉంటుంది ప్రస్తుతం అన్ని హాస్పిటల్స్ ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మా ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా ప్రస్తుతంగా ఉన్నది దీని గురించి దీని గురించి ఒక వార్డు కూడా ఓపెన్ చేస్తున్నారు మా మేము సతర్కమే ఉన్నాం ఈఎన్టీ సర్జన్స్ మేము పల్మనాలజిస్ట్ కూడా మేము రెడీగా ఉన్నాం ఫంగస్ నుంచి మనం రక్షించుకోవడం ఎలా కరోనా నుంచి మనకు రక్షణ కల్పిస్తున్న మాస్క్ ఫంగస్ నుంచి రక్షణ కల్పించే అవకాశం ఉందా సందేహం లేకుండా డెఫినెట్గా ఫంగస్ నుండి కరోనా నుండి కూడా మనకి రక్షణ ఉంటుంది అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఈ మాస్క్ డిస్పోజుల్ మాస్క్ అయినా వాడాలి లేకుంటే ఏ మాస్క్ వాడుతున్నారో అది కంప్లీట్గాను క్లీన్ చేసుకోవాలి అదే మాస్క్ పదే పదే వాడకూడదు అలాగైతే ఈ మా మాస్క్ నుండి మనకి ఫంగస్ రాదు అదేవిధంగా వైరస్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఇది కాపాడుతుంది మాస్క్ అనేది చెప్పాలంటే ఒక కవచం లాంటిది అది తప్పకుండా అందరూ వాడుకోవాలి అదే శుభ్రంగా ఉండాలి ఈ కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది ఒక అంటు వ్యాధి ఈ ఫంగస్లు కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి బ్లాక్ ఫంగస్ కానీ ఎల్లో ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ ఈ ఫంగస్ కూడా ఈ కరోనా ఎట్లాగైతే గాలిలో వ్యాపిస్తున్నదో అలాగే ఫంగల్ స్పోర్ట్స్ అంటాం ఫంగల్ స్పోర్ట్స్ అంటే ఆ ఫంగస్ తాలూ కణాలు ఆ కణాలు కూడా గాలిలో ఎగిరే అవకాశాలు ఉంటాయి గాలిలో ఎగిరి ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి ఊపిరి నుండి రావచ్చు సందేహం లేదు కానీ ఇది చాలా అరుదు ఇది చాలా అరుదు ఎందుకంటే ఫంగస్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఎఫెక్ట్ చేయదు ఏదైనా మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది అంటే అప్పుడే ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి ఈ బ్లాక్ ఫంగస్ నుంచి రక్షించుకోవడానికి ప్రజలు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ కరోనా రాకుండా ఉండే విధానం చూసుకోవాలి ఒకటి మాస్క్ వాడడం రెండు సామాజిక దూరం పాటించడం అనవసరంగా బయటకు వెళ్ళకపోవడం సాధారణంగానూ పెద్దలు పిన్నళ్ళు కూడాను ఇంట్లోనే ఉండవలసిన అవసరం ఉన్నది ఫంక్షన్స్ ఏవైతే అత్యవసరంగా ఫంక్షన్స్ చేసుకుంటున్నారో ఆ ఫంక్షన్స్కి చాలా తక్కువ మంది జనాలు వెళ్ళడం అది చేసుకుంటే ఇది బాగుంటుంది ఇది మన ఫంగస్ నుండి రక్షిస్తుంది కరోనాను కూడా తప్పకుండా రక్షిస్తుంది ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి ఈ ఫంగస్ గురించి మనం వింటున్నాం ఇప్పుడు వింటున్నాం ఎందుకంటే అది కరోనా వచ్చిన తర్వాత ఇంతకుముందు దీని ప్రాబల్యం ఇంత లేకున్నాం ఎవరు వినలేదు కేవలం మా డాక్టర్స్కే తెలుసు అందువల్ల కరోనా నుండి తప్పకుండా ఇది ఎక్కువైందని అనుకోవచ్చు దాంట్లో సందేహం లేదు ధన్యవాదాలు ఇది బ్లాక్ ఫంగస్ సంబంధించిన సమాచారం కెమెరా పర్సన్ ఉమావేశ్వరరావుతో క్రాంతి కుమార్ ఈటీవీ న్యూస్